నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ఇరుక్కున్నారా లేదా నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారా? డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ వాడుతున్నారే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రెండు రోజులుగా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు హాట్ టాపిక్గా మారిన సంగతి మనందరికీ తెలుసు. అయితే రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు హాట్ టాపిక్గా మారితే ఈ కేసులో ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేత కుమారుడు ఉన్నాడని వార్తలు మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ లింక్ల వరకు ఇప్పుడు హాట్ టాపిక్గా రచ్చ నడుస్తోంది. దీనిలో భాగంగా ఒక నటి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు కథనాలు వచ్చాయి. సో తాజాగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు కూడా తెరపైకొచ్చింది. ఈ విషయాన్నే పోలీసులు నిర్ధారించారని సమాచారం అందుతోంది. అవును, కచ్చిపూడిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే చాలా సంచలనాలు తెరపైకి రాగా తాజాగా ఇంకొక సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా ఈ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్టు పోలీసులు తేల్చినట్టు తెలుస్తోంది. డ్రగ్ ఫెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన స్టేట్మెంట్లో క్రిష్ పేరు ప్రస్తావించినట్టు సమాచారం అందుతోంది. సో ఆ పార్టీ జరిగే సమయంలో వివేకానందతోనే క్రిష్ ఉన్నట్టు చెప్తున్నారు ఆయన. తీగలాగితే కొకైన్ డొంక కదులుతోందని తెలుస్తోంది. తాజాగా అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం గజ్జల వివేకానందకు స్నేహితుడిగా ఉన్నారు క్రిష్. తాజాగా ఆయన ఇచ్చిన పార్టీకి వచ్చినట్టు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 10 మందికి పైగానే కేసులు నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంటే వివేకానంద ఇచ్చిన పార్టీలో 30 నిమిషాలు కూర్చున్నానని చెప్తున్న క్రిష్. అయితే ఇప్పుడు నిందితుడు క్రిష్ పేరును 8వ లిస్టులో చేర్చినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే క్రిష్ చెప్తున్న దాని ప్రకారం తన ఫ్రెండ్ని కలవడానికి రాడిసన్ హోటల్కు వెళ్ళినట్టు చెప్తున్నారు. అంతే తప్ప తను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నాడు. అయినప్పటికీ పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. క్రిష్కి అన్ని టెస్టులు చేయాలని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ వచ్చిన క్రిష్ గంట సమయం పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. క్రిష్ బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్ టెస్ట్ కోసం పంపించారని చెప్తున్నారు. ఇప్పుడు క్రిష్ని కన్సూమర్గా కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ రాసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఇప్పటికే 3 అరెస్ట్ చేసి కోర్టులు హాజరుపరిచిన పోలీసులు మిగిలిన 7 కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే క్రిష్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నామని చెప్పారు. అయితే పూర్తిగా సహకరిస్తానని క్రిష్ చెప్తున్నాడు. మొత్తంగా తెలియాలి, నిజంగానే క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా అనేది ఈ నార్కోటిక్ టెస్ట్లో తెలియబోతోంది. క్రిష్ కనుక డ్రగ్స్ తీసుకుంటే ఇంకా టాలీవుడ్కి సంబంధించి కొంతమంది వివరాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రాడిసన్ హోటల్లో ఇప్పటికీ డ్రగ్స్ వ్యవహారం చాలాసార్లు తెరపైకి వచ్చింది. సో ఈ క్రమంలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిందే.